అద్వైతం అల్పం అధికం సూర్యుడు ఒక్కడే నేలపై నీళ్లను చిలకరిస్తే అనేక సూర్య ప్రతిబింబాలు కనిపిస్తాయి ఇంతమంది సూర్యుళ్ళు లేరు ఉన్నది ఒక్క సూర్యుడే అలానే మనలో తొణికిసలాడే జీవ చైతన్యం లేదా బుద్ధి అందే పరమాత్మ ప్రతిబింబిస్తున్నాడు విశ్వాతీతమైన ఏ శక్తి అన్నిటికీ ఆధారమైనదో అదే మనలో లవలేసంగా కనిపిస్తోందని బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరులు అన్నారు అదే తత్ అనగా అది అది అని ఎప్పుడైతే అన్నామో అది మనకు దూరంగా ఉంది మన వ్యవహారంలో అది దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఆ తత్ ఏ నీవై ఉన్నావని చెబుతోంది నిత్య సత్యమైన పరమాత్మను పట్టుకోవాలన్నమాట మనమేమో అల్పులం అల్పత్వం అధికత్వంతో కలిసినప్పుడు అల్పత్వం అధికత్వం అవుతుంది ముందుగా అతడు కళ్యాణ రూపుడని భావించి నిర్గుణ బ్రహ్మమును లక్ష్యంగా చేసుకుని సాధన సాగాలి ఉపనిషత్తు అనే చెట్టు నుండి ఈ అద్వైత ఫలాన్ని అందించారు శంకరులు మొక్క పువ్వు కాయ వరుస కదా ఆ కాయ పక్వమైతే అదే పండు పండు అయ్యే వరకు ఓపిక వహించాలి పక్వం కాని కాయతో ఈ శరీరాన్ని పోల్చి రామలింగస్వామి ఇదింకా పండు కాలేదని చింతించాడు అలాంటి భయం మనకుండాలి అట్టి భయం మనకుండాలి పక్వదశ వచ్చే వరకు పూజ జపం ధ్యానం తపశ్చర్యలు సాగవలసిందే అఖండ ఆనందం కృతయుగంలో భృగువు తన తండ్రి అయిన వరుణుణ్ణి సమీపించి ఏది పరిపూర్ణమైనది అని ప్రశ్నించాడు తపస్సు చేసి తెలుసుకో అని తండ్రి అన్నాడు శరీరమే గొప్పదని భావించాడు కొడుకు మళ్ళీ తపస్సుకై ఆదేశం శరీరం ఏనాటికైనా నశించిపోతుంది కదా అందులో ఉన్న ప్రాణమే గొప్పదని కొడుకు అన్నాడు తర్వాత మనసు గొప్పదని తర్వాత బుద్ధి గొప్పదని చెప్పి మళ్ళీ తపస్సు చేసి ఆనందానుభవమే గొప్పదని తీర్మానించాడు అప్పుడప్పుడు అనుభవించే ఆనంద లేశాల కంటే ఆనందమే పరిపూర్ణమైనప్పుడు అఖండ ఆనందం అంటామని అది దేశకాలాతీతమని శరీరం ప్రాణం మనస్సు బుద్ధి కంటే అతీతంగా ఆత్మ ఉందని అట్టి ఆత్మ అనుభవంలోకి రావడమే సంపూర్ణ ఆనందమని అన్నాడు తండ్రి అప్పుడప్పుడు ఆనంద లేశాన్ని అనుభవిస్తాం దట్టమైన చెట్టు కింద కూర్చున్నప్పుడు సూర్యకిరణాల కాంతిని అనుభవించలేం గాలి వల్ల కొమ్మలు ఊగినప్పుడు సందుల నుండి కాంతి పడుతోంది అట్టిది ఆనంద లేశం ఆనందం అంతటా ఉన్న చెడ్డ కర్మల వల్ల కలుషితమైన మనస్సు వల్ల ఆనందం కనుమరుగైపోతోంది ఆనంద లేశం అనుభవించి మురిసిపోతూ ఉంటాం దానిని పొడిగించగలిగితే అఖండానంద ప్రాప్తి కృష్ణుడు చెప్పినదే కదంబ కంబ మహాకవి మాటలలో అన్నింటికీ ఆధారం ఆత్మ అది అన్నింటికీ అతీతమని చెప్పినప్పుడు ఎలా అని సందేహం కృష్ణుడు చెప్పిన మాటలలో అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి ఉదాహరణకి నేను అన్ని చోట్ల ఉన్నాను అన్నీ నాలో ఉన్నాయని ఒక చోట ఏ మాం పశ్యతి సర్వత్ర సర్వంచమయ పశ్యతి అన్నీ అతనిలోనే ఉన్నాయని చెప్పినప్పుడు అన్నింటికీ అతడు ఆధారమని తెలియవస్తోంది అన్నింటిలోనూ తానున్నానని చెప్పినప్పుడు ఇవన్నీ అతన్ని నిలబెడుతున్నాయా అని సందేహం కలుగుతోంది కదా అన్నింటిలోనూ ఉన్నాడంటే అవి అతనికి ఆధారం కావు అతడు ఉండటం వల్లనే వాటికొక ఆకారం ఉన్నట్లు ప్రాణవంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని అర్థం అతడే లేకపోతే వస్తువులకు అస్తిత్వమే ఉండదు అన్నింటిలో అతడు ఉండి అన్నింటినీ తిప్పేవాడే అతడు ఈశ్వర సర్వభూతానం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయిన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ మరొక సందేహాన్ని కలిగిస్తున్నాడు మరొక మూల నాలో ఏదీ లేదు నేను దేంట్లో లేనని అంటాడు నచ ఆత్మస్థాని భూతాని అనగా ఆత్మ అన్నింటికీ అతీతమని అర్థం వస్తోంది ఏమిటయ్యా ఈ గందరగోళం అని అడిగితే అందరూ నన్ను అర్థం చేసుకోలేరంటాడు నాహాం ప్రకాశ సర్వస్య ఇదంతా యోగమాయ అని అంటాడు యోగమాయ సమావృత ఏమిటి పొంతనలేని మాటలని సందేహం ఆలోచిస్తే సందేహాలుండవు ఎవ్వడు నన్ను అర్థం చేసుకోలేడని అంటే 1000 మంది ఉంటే 1000 మంది అర్థం చేసుకోలేరని అర్థం వస్తోంది దానికి బదులు అందరూ అర్థం చేసుకోలేరేం అంటే 1000కి 999 మంది అర్థం చేసుకోలేరని
ఎవడో ఒకడు మాత్రమే అర్థం చేసుకుంటాడని అర్థం వస్తుంది. ఈ రెండవ అర్థాన్ని గ్రహించాలి. ఎవరి కొంతమంది జ్ఞానులే, అట్టి వారే నేను అన్నింటిలోనూ ఉన్నాను, ఏది నాలో లేదనే వ్యాఖ్యలను సమన్వయించగలరు. చీకట్లో పూలమాలను చూసి పామని జనాలు ఆచరించారు. అంటే పూలమాలయే సర్పంగా కనబడింది. కాసేపు పోయిన తర్వాత ఇది వట్టి పూలమాలయే అని గ్రహిస్తాడు. పాము అని అనుకోవడానికి ఏది ఆధారమైంది? పూలమాలయే కదా. ఈ విశ్వంలో ఉన్న ఈ విశ్వం నాలో ఉందని చెప్పినప్పుడు అర్థం ఏమిటి? పాము పూలమాలలో ఉంది, పూలమాల పాములో ఉందనే కదా. రెండు సత్యములే. పాము పాము అని అరిచేవానికి పాము ఈ పూలమాల మింగేసినట్లే కదా, అతనికి పాముగానే కనబడింది. అది పూలమాల అని తర్వాత తెలిస్తే పూలమాల తనలో పామును దాచిపెట్టినట్లే. ఇప్పుడు పూలమాలే కనిపించింది చివరికి. అలానే మాయలో కొట్టుకుపోయినవాడు ప్రపంచమే సత్యమని భావిస్తాడు. కానీ ఆలోచిస్తే ఆ విశ్వం వెనక ఉండి దానికి ఆధారభూతమైన వాడు పరమాత్మే. ఇలా విశ్వాన్ని చూసిన వానికి తనతో కలిపి విశ్వం అంతా పరమాత్మ స్వరూపంగానే తోస్తుంది. సమాధిలో విశ్వం ఉన్నట్లు అణుమాత్రం అతనికి ఆ భావన ఉండదు, అది భ్రాంతిగా కూడా కనబడదు. అలాంటి స్థితిలో అనగా విశ్వభావన లేనప్పుడు విశ్వం పరమాత్మలో ఉందనడం లేదా అతడు విశ్వంలో ఉన్నాడనడం అసందర్భం. అట్టి పరిస్థితిలో ఏది నాలో లేదు, నేనే విశ్వంలో లేననే మాట భగవానుడన్నాడు. ఒక అజ్ఞాని పూలమాలను పాముగా భావించడం వల్ల పాము పూలమాలలో ఉందని, పూలమాల పాములో ఉందని చెప్పినంత మాత్రం చేత అది నిజమవుతుందా? కంబ మహాకవి తన సుందరకాండలో ఈ విషయాన్నే చెప్పాడు. పాము ఒక రకంగా భ్రాంతిని కల్పించింది. పరమాత్మైన రాముడు పూలమాలనే చూస్తున్నాడని, అనగా ఈశ్వరుణ్ణి దర్శిస్తున్నాడని అంటాడు. కంబుడు వైష్ణవుడే, నమ్మాళ్వార్ అనే భక్తుణ్ణి స్తుతించినవాడే. కానీ ఇక్కడ అతని అద్వైత భావనను గమనించండి.